بسم اللہ، اعوذ باللہ من الشیطان الرجیم، بسم اللہ الرحمن الرحیم. ముగ్గురు వ్యక్తులు స్వర్గంలో ప్రవేశించలేరు అని ఒక హదీస్ ద్వారా తెలుస్తూ ఉంది. ఈ హదీస్ హాకిమ్ బైహకీలో పొందపరచబడి ఉంది. సహీహ్ అల్ జామే అస్సగీర్ వ జియాదతీహి లిల్ అల్బానీ 3వ భాగంలో 3058వ హదీస్లో ఈ యొక్క హదీస్ గురించి రాయబడి ఉంది. ఆ హదీస్ ఏమిటంటే, భార్య మాన మర్యాదలను రక్షించవలసిన బాధ్యత భర్తపై ఉంది. ఒక భార్య యొక్క మానం మర్యాదలను రక్షించవలసిన బాధ్యత భర్తపై ఉంది అని ఈ హదీస్ గురించి ఈ హదీస్లో చెప్పబడుతూ ఉంది. ఆ హదీస్ ఏమిటంటే, హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రజిల్లాహు గారి కథనం ప్రకారం చిట్ట చివరి ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైస్లాం గారి ద్వారా కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లాహు అస్లాం గారు ఈ విధంగా చెప్పారు అని ఉమర్ రజల్లా హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లా గారు చెప్తూ ఉన్నారు. ఏమని చెప్పారంటే, ప్రవక్త ముహమ్మద్ అస్లాం గారు ముగ్గురు వ్యక్తులు స్వర్గంలో ప్రవేశించరు అని చెప్తూ ఉన్నారు. ఆ ముగ్గురు ఎవరంటే, తల్లిదండ్రుల మాట విననివాడు, రెండవది దయ్యూస్, మూడవది ఆడంగిల వేషధారణ చేసినవాడు. ఈ హదీస్ గనక చూసినట్లయితే, ముగ్గురు వ్యక్తులు స్వర్గంలో ప్రవేశించరు అంటే తల్లిదండ్రుల మాట విననివాడు అంటే, ఖురాన్లో సుర అల్ లుక్మాన్లో కానీ ఇంకా ఇతర వాక్యాల్లో కానీ గమనించినట్లయితే, తల్లిదండ్రులని మనం కనీసం ఏదన్నా బాధ ఇబ్బంది వచ్చినా, వాళ్ళు తిట్టినా కొట్టినా కూడా, వాళ్ళు ఏమన్నా అన్నా కూడా మనం కనీసం వారిని అనకూడదు, వారిని ఇంత కూడా కోపం తెచ్చుకోకూడదు, వారిని ఏమనొద్దు అని ఖురాన్లో అనేక వాక్యాల్లో తెలుస్తూ ఉంది. అదే తల్లిదండ్రులు ఒకళ్ళు ఇస్లాం ధర్మాన్ని అమలు చేయడానికి కోసం ఇస్లాం పద్ధతి ప్రకారం మనం ఏదన్నా పని చేస్తున్నా, జాబు చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఏదైనా డబ్బు ఏదైనా సంపాదన సంపాదిస్తున్నా, ఇస్లాం పద్ధతి ప్రకారం బాధలు అనుభవిస్తూ సంపాదిస్తున్నా కూడా వారు ఇతరులను దృష్టిలో పెట్టుకుని, వారు చూడు ఇలా సంపాదిస్తున్నారు, అలా సంపాదిస్తున్నారు, ఈ పని చేయొచ్చుగా, ఆ పని చేయొచ్చుగా అని వారు ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏదైనా పని చేయమంటే కూడా అటువంటి పనులు అప్పుడు చేయని అవసరం లేదు అని, అదేవిధంగా ధర్మానికి వ్యతిరేకంగా అంటే సృష్టికర్త అయిన అల్లాను, అషదున లా ఇలాహు ఇల్లల్లాహు అనే లా ఇలాహు ఇల్లల్లా అంటే అల్లాను తప్ప వేరితరులు ఎవరిని ఆరాధించకూడదు అనే ఇస్లాం దేనిపైన ఆధారపడి ఉందో ఆ యొక్క లా ఇలాహు ఇల్లల్లాహకి వ్యతిరేకంగా ఇంకా ఎవరైనా ఆరాధించమని మొక్కమని వారిని కూడా ఆశ్రయించమని కనుక చెప్తే, ఈ యొక్క రెండు విషయాలు వదిలేసి ఈ యొక్క రెండు విషయాలలోనే వారి మాట విననవసరం లేదు. విననవసరం లేదు అంటే వారితో కొట్లాడమని కాదు, వారిని తిట్టమని కాదు, వారి దగ్గర ఆ రెండు విషయాలలో మనం మౌనంగా ఉండవచ్చు. వారిని ఏం వారికి అయినా సరే ఏం చెప్పకూడదు. కాకపోతే తల్లిదండ్రుల మాట మిగతా అన్ని విషయాలలో కూడా తల్లిదండ్రుల మాట ఖచ్చితంగా వినాలి. ఆ విననవాడు స్వర్గంలో ప్రవేశించడు అని రాసి ఉంది. ఇక రెండో విషయం దయ్యూస్ అంటే పౌరుషం మరియు స్వాభిమానం చంపుకున్నవాడు. దయ్యూస్ అంటే తన భార్య దగ్గరకు పరాయి మగవాడు వచ్చినప్పటికీ అభ్యంతరం తెలపకుండా ఆత్మాభిమానం చంపుకుని సర్దుకుపోయేవాడిని అరబీలో దయ్యూస్ అని అంటారు. తన భార్య దగ్గరకు పరాయి మగవాడు వచ్చినప్పటికీ అభ్యంతరం తెలపకుండా ఆత్మాభిమానం చంపుకుని సర్దుకుపోయేవాడిని అరబీలో దయ్యూస్ అని అంటారు. నా భార్య గనక పరాయి మగవాడితో ఉన్నప్పుడు నా కంట పడితే ఒక్క ఖడ్గపు వేటుతో ఆమె శిరస్సును ఛేదిస్తాను అని హజ్రత్ సాద్ బిన్ ఉబాదా రజల్లాహు గారు చెప్పినట్లు తెలుసుకున్న దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు, ఏమిటి మీరు సాధు పౌరుషంపై ఆశ్చర్యపడుతున్నారా ఏంటి, ఆయన ఆత్మాభిమానం గల మనిషి కానీ నేనైతే అతనికన్నా ఎక్కువ పౌరుషం గలవాణ్ణి, అల్లా నాకన్నా ఎక్కువ పౌరుషవంతుడు, అల్లా అయితే నాకంటే ఎక్కువ పౌరుషవంతుడు, అంటే అధర్మమైన ఏ పనిని ఆయన సహించలేడు అని చెప్పారు.
ఈ హదీస్ బుఖారీ హదీస్లో రాయబడి ఉంది. ఇక మూడో విషయం వచ్చేసి ఆడంగిల వేషధారణ వేసుకున్నవాడు, ఇతను కూడా స్వర్గంలో ప్రవేశించలేడు అని ఈ యొక్క హదీస్లో రాయబడి ఉంది. ఆడంగిల వేషం మేకప్ వేసుకున్నవారు, ఆడంగిల బట్టలు వేసుకున్నవారు, వేషాలు వేసుకున్నవారు, మేకప్ వేసుకున్నవారు కూడా స్వర్గంలోకి ప్రవేశించలేరు అని ఈ యొక్క హదీస్లో రాయబడి ఉంది. వీటి గురించి సహీ బుఖారీ అనే హదీస్ గ్రంథంలో కితాబు నిఖాలో బాబుల్ గీరతి అనే హదీస్ అధ్యాయంలో ఈ హదీసుల గురించి రాయబడి ఉంది. ముగ్గురు వ్యక్తులు స్వర్గంలో ప్రవేశించలేరు అంటే హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లా గారి కథనం ప్రకారం కారుణ్యమూర్తి మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా ప్రవచించారు. ముగ్గురు వ్యక్తులు స్వర్గంలో ప్రవేశించరు, తల్లిదండ్రుల మాట విననవాడు, ఇక రెండవది దయ్యూస్, మూడవది ఆడంగిల వేషధారణ వేసేవాడు అని రాయబడి ఉంది. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి అల్లా ఏమని చెప్తున్నాడంటే సూరా అల్ హస్ర్ 7వ వాక్యంలో దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీకు ఇచ్చిన దానిని సంతోషంగా మీరు పుచ్చుకోండి, ఆయన ఏ పద్ధతులు అయితే మీకు చెప్పాడో ఆ పద్ధతుల ప్రకారం జీవించడానికి ప్రయత్నించండి, ఆయన ఏ పద్ధతులు చేయొద్దు, ఎటువంటి జీవితం గడపొద్దని మిమ్మల్ని వారించాడో, ఏది హరామ్ అని చెప్పాడో ఆ పద్ధతులకి, అటువంటి మాటలకి, అటువంటి జీవితానికి, అటువంటి సంపదకి, సంపాదనకి దూరంగా ఉండమని చెప్పాడు. ఈ యొక్క వాక్యం ఖురాన్లోని సూరా అల్ హస్ర్లోని 7వ వాక్యంలో రాయబడి ఉంది.